అందరికీ నమస్కారం. మా ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ తాలూకా ప్రస్థానము చరిత్రలో ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయిన రోజని తెలియజేసుకోవడానికి ప్రెసిడెంట్గా నేను కానీ లేకపోతే మా సభ్యులు కానీ అందరం కూడా చాలా గర్వపడుతున్నాం. ఈ చరిత్రలో మొట్టమొదటిసారి 13 జిల్లాల నుంచి ఇక్కడికి అమ్మాయిల టీములను రప్పించి ఏలూరులో ఈ కార్యక్రమాన్ని, ఉమెన్ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ టోర్నమెంట్ని ఏలూరులో మొన్నటి నుంచి, అనగా 12-13, ఇప్పుడు జరుగుతున్నది ఫైనల్ మ్యాచ్ ఇక్కడ. సో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసి ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషను, దానికి ముందు వచ్చిన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ వారికి, అలాగే అన్ని 13 జిల్లాల తాలూకా టీమ్స్ మెంబర్స్కి, వారితో పాటు వచ్చిన కోచెస్కి, అలాగే ఏపీఎఫ్ అసోసియేషన్ మెంబర్స్కి అందరికీ కూడా ఈ సందర్భంగా మా యొక్క హృదయపూర్వక నమస్కారం మరియు అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ ఇంత వండర్ఫుల్ బిగినింగ్ ఉమెన్ ఫుట్బాల్కి ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైన రెస్పాన్స్ వస్తుందని ఏపీఎఫ్ఏ నుంచి మేము ఊహించనే లేదు. కొన్ని జిల్లాల ముందు ఫుల్ టీం లేదు సార్, క్లబ్బులు లేవు సార్ అన్న కడప జిల్లానే ఇవాళ అంటే 28 నుంచి మొన్న కిందటి నెల 30 మొదలు పెడదామనుకుని మొదలు పెట్టలేక వర్షాల దీనివలన ఈ 12 తిరిగి ప్రారంభించాము. కానీ వర్షం వల్ల ఒకరోజు ఇబ్బంది పడినా, అనుకున్న గ్రౌండ్లో ఆడకపోయినా ఆ ప్లేయర్లందరినీ తీసుకొచ్చి ఆల్టర్నేటివ్ గ్రౌండ్ అరేంజ్ చేసుకుని వారికి అన్ని రకమైన ఏర్పాట్లు చేసి మ్యాచెస్ కండక్ట్ చేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకి వచ్చి ఈరోజు ఫైనల్ మ్యాచ్ని కండక్ట్ చేస్తున్నాము. దానికి చాలా గర్వపడుతున్నాము. రాని కొన్ని జిల్లాలు కూడా ముందు అనుకున్న డేట్ మారడం వల్ల ఆ 10 రోజుల గ్యాప్లో వారు వారి యొక్క టీములను రెడీ చేసుకుని వచ్చిన కడప జిల్లా కానీ, కర్నూలు జిల్లా కానీ, అలాగే విశాఖపట్నం కానీ ఫుల్ టీములు లేని జిల్లాలు ఇవాళ అద్భుతమైన ప్రతిభ కనపరిచి కడప ఫైనల్ ఆడుతుంది. అలాగే విశాఖపట్నం సెమీఫైనల్ వరకు వచ్చింది. చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు ఇవన్నీను. ఈ యొక్క బిగినింగ్ వలన ఇప్పటికీ మేము ఎన్నోసార్లు ఏ సందర్భంలో అయినా కూడా ఉమెన్ ఫుట్బాల్ మేము చాలా వెనుకబడి ఉన్నామని చెప్పి పదే పదే చెప్తానే ఉన్నాము. సో ఆ యొక్క చిరకాల కోరిక ఏపీఎఫ్ఏది కానీ లేకపోతే ప్రెసిడెంట్గా నాది కానీ ఈరోజు తీరిందని తెలియజేయడానికి చాలా చాలా గర్వపడుతున్నాము. ఇది ఒక నాంది మాకు బిగినింగ్. ఈ బిగినింగ్ ద్వారా మేము అన్ని రకాల అమ్మాయిల యాక్టివిటీస్ని తీసుకుపోతాము. అట్లాగే మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్న ఫుట్సాల్లో కూడా ఆల్ ఇండియా ఫుట్బాల్ గైడ్లైన్స్ ప్రకారం క్లబ్ ఛాంపియన్షిప్ అమ్మాయిలకు కూడా చేస్తాము, అబ్బాయిలకు జతలో. ఇంకా ఒకటి బీచ్ సాకర్ కూడా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం చేస్తాము. మొట్టమొదటిసారిగా ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ని ఏలూరులో ఏలూరు తాలూకా సంఘ సభ్యులు కానీ, ఇక్కడ ఉండే పీఈటీస్ కానీ, ఈ జిల్లావాసులు కానీ, ఈ అన్ని 13 టీములకి చాలా ఆదరణ చూపించారు. అలాగే చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అకామిడేషన్ ఇచ్చిన సిఆర్ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ మేనేజ్మెంట్ కానీ, వారి యొక్క కాలేజీ తాలూకా ప్రతినిధులు కానీ మాకు అందరికీ కూడా చాలా చాలా సపోర్ట్ అందజేశారు. చాలా చాలా ధన్యవాదాలు. మాకు మొట్టమొదటిసారి అమ్మాయిలు చేస్తున్నాం కదా అని ఎన్నో భయాలతో మేము ఏలూరు వచ్చాము. అరే అమ్మాయిలు కదా, మనం ఎట్లా చేయగలం, ఎట్లా చేస్తాం, ఆడతారా ఆడలేరా ఏంటి అని అనుకున్నాము. కానీ అద్భుతమైన ప్రతిభ కూడా అమ్మాయిలు చూపిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంకొక విషయం మీకు తెలియజేయందేమనగా, ఈ 13 జిల్లాల నుంచి ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ అవ్వగానే ప్రాబబుల్స్ లిస్టు మేము అనౌన్స్ చేస్తాము. ఆ ప్రాబబుల్స్ కూడా ఈ సిఆర్ఆర్ రెడ్డి కాలేజీలోనే వారికి వసతి కల్పించి ఒక 10 క్యాంప్ కండక్ట్ చేసి వారిని ఇక్కడి నుంచి కేరళలో నేషనల్ మీట్కి పంపిస్తున్నాము. నేషనల్ మీట్లో మా యొక్క అపోనెంట్ ఈసారి అత్యంత స్ట్రాంగ్ టీం ఒరిస్సా ఉంది. అయినా కూడా మా పిల్లలు కానీ, మా కోచెస్ కానీ, మా యొక్క ప్రతినిధులు కానీ చాలా ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే అమ్మాయిలు ఇంతమంది వస్తారు ఆడతారు అని అనుకోలేదు సార్ అని. ఇంకొకటి మీకు ఈ సందర్భంగా తెలియజేసేది,
రెండు సంవత్సరాల క్రితము మన సీనియర్ అమ్మాయిల టీము అరుణాచల్ ప్రదేశ్ వరకు పోయి ఫైనల్స్ ఆడి వచ్చింది. దాని క్యాంప్ అప్పుడు కర్నూలు జిల్లా ఆదోనిలో చేశాము. ఓపెన్ క్యాంప్ ఫర్ ప్రాబబుల్స్ అని పిలిస్తే 25 మందో 27 మందో వచ్చారు. 30 మంది అమ్మాయిలు కూడా రాలేదు రిజిస్ట్రేషన్కి. ఫైనల్గా 20 మందిని తీయడానికి అందులో ఆడుతున్న వాళ్ళే 20 మంది కనిపించారు. కానీ చాలా నిరాశాజనక ఫలితాలు వచ్చినాయి ఆ టీం ద్వారా. కానీ ఈసారి ఇక్కడికి వచ్చిన 13 జిల్లా టీముల నుంచి వచ్చే ప్రాబబుల్స్ ద్వారా వారి నుంచి ఎన్నుకోబడే ఫైనల్ 20 మంది అమ్మాయిల ద్వారా మేము తప్పకుండా మంచి ఫలితాలు సాధించగలమని మాకు ఒక నమ్మకం కూడా కలిగింది. ఈ సందర్భంగా ఈ అమ్మాయిలను పంపించిన ఈ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ వారికి మరియు ఆ అమ్మాయిల తల్లిదండ్రులకి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఈ యొక్క బిగినింగ్ ఇచ్చిన అందరికీ కూడా మళ్ళీ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఏలూరు అసోసియేషన్ వారికి మరియు ఇక్కడ ఏలూరు పబ్లిక్కి సపోర్ట్ చేసిన వారికి, సిఆర్ఆర్ కాలేజ్ వారికి, ఇక్కడ టెక్నికల్ స్టాఫ్, మా యొక్క రిఫరీస్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే వెన్యూ మారినా ఇంకోటి మారినా వర్షం పడుతున్నా ఎటువంటి సంకోచం లేకుండా మేమున్నాం సార్ అని చెప్పి అన్ని మ్యాచెస్ ఏఎఫ్ఎఫ్ గైడ్లైన్స్ ప్రకారం కండక్ట్ చేసి చాలా అద్భుతమైన సంతోషకరమైన ఈ ఫైనల్ ద్వారా మాకు ఈ టోర్నమెంట్కి ముగింపునిచ్చారు. అందరికీ ప్రత్యేకంగా మరియు మరి ఒక్కసారి మా యొక్క ధన్యవాదాలు. తమ్ముడు నీచే లాగా ఉన్నాను. 1, 2, 3 మీరు వచ్చి కడప వచ్చేసి కాలు కొడిచింది. కడప వచ్చి కడప రెఫరీ దగ్గర పోతాను. అలాగే లైన్ ఫాలో కావాలన్నా లైన్ అలాగే లైన్ ఎక్కువ ఎక్కువ
లక్ష్మి క్లియర్ 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 లక్ష్మి రష్యాలి చెక్ చే కౌసియా బోలే రెడీ బోలే నాగలక్ష్మి నాగలక్ష్మి పక్కన జబానా లేదా రెడీ అమ్మా క్లియర్ చేయాలి రాజభవనా ప్లేస్కి వెళ్ళాలి దిగు దిగు మేఘనా దిగాలి లాస్ట్ మేనలో సపోర్ట్ రావాలి మనసా మనసా వెళ్ళు లోపలికి ఎవరు నాగలక్ష్మి వెళ్ళాలి
గుడ్రా గుడ్రా కౌశా గుడ్రా గుడ్రా అంతే సమాన కౌశా ఉంది శబానా అశోక్ శబానా మలేసిన కొద్ది అనుకుంటుమా
ఎందుకెళ్ళిపోయారు
దొరుకుతుంది దొరుకుతుంది రెడీ ముందు Thank you.
కెప్టెన్ గుంటూరు కడప కెప్టెన్ కెప్టెన్ కడప
ఫింగర్స్. గుడ్. స్కూల్లో అయిన భయం అమ్మ నవ్వండి అమ్మా, పిలిచారు చెప్పినది నవ్వండి అమ్మా. సింబల్ సింబల్ విక్టరీ సింబల్ అది గుడ్. ఓకే ఓకే. మ్యాచ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటున్నాను బాల్ కికింగ్ ఇప్పుడే చూస్తున్నాను. మిగిలిన మ్యాచెస్ లో బాల్ కికింగ్ కూడా రావాలి. అరుణేదర్ గారు రండి. అరుణేదర్ గారు ఏమిటి పర్లేదు, నిలబడే కూర్చోమా కూర్చోమా. కోచి తాలూకా ఇది క్లియర్ కనిపిస్తుంది. చిన్న పిల్లల్ని ఆ విధంగా ఇంకా వాళ్ళకేమో ఆ శ్రీదేవి ఉంది కదా గోల్ కీపింగ్ ప్లస్ బ్యాక్. చీఫ్ రిఫరీ ఏఆర్ వన్స్ ఏఆర్ టూ బాల్ కింద పెట్టు. ఫెయిర్ ప్లే వన్ టూ త్రీ గో మజ్జిగ పట్టి పక్కన పిచ్చే. అనంతపూర్ ప్లీజ్ కమ్ ఫాస్ట్. వైజాగ్ ప్లీజ్ గెట్ ఇన్. మీరు ఇద్దరు వెళ్ళి చెక్ చేసి రండి, చెక్ చేసి టీమ్ తీసుకురండి. నేను ఇక్కడ లైన్ అప్ ఇచ్చేసి
అక్కడే అమ్మ రెఫరీ దగ్గర టర్నింగ్ టర్నింగ్ ఇక్కడ టర్న్ అమ్మ టర్న్ అమ్మ టర్న్ అమ్మ ఇక్కడ గ్యాప్ కెప్టెన్ అంతే లైన్ అప్ పుట్ హ్యాండ్స్ అప్ టర్న్ Both the captains come forward. All the best. Match will be 15 minutes. 5 minutes break, 15 minutes. Because of the time concerns. Is that okay for you, both of you? Because already we are playing third place match. We are playing only 15 minutes, 5 minutes and 15 minutes break. Okay? Play, fire, play. Okay, don't no argues. Only captain has to come to me. No, if it's anything happen, cards are with me. Please be careful. Okay. FIFA is yours. Fair play is yours. FIFA. Charge win by you. What do you want? Court. Touch. You miss this. Your first touch. ఏ రాజా మామ అందుకరే 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 ఏ
I'm
కౌంటర్ అటాక్ అయిపోద్ది అప్పుడు వరలేకపోతే ఇంకెవరు కొట్టండి పోతుకొని బాల్ మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు అన్నట్టు ఆడండి రాదు చేయండి మ్యాచ్ సరే నాకు రా అరుస్తాను కానీ ఇప్పుడు చాలా అప్పుడు ఢిల్లీ మీద ఆరాలేము అందరు లోపల ఉన్నారు వాళ్ళు ప్లేయర్ మన మన దగ్గర ఉన్నారు అప్పుడు నువ్వేం చెప్పాలి ముందుకు వెళ్ళి చచ్చిపోపా అంటే వెళ్తారు కదా నువ్వు చెప్పట్లేదు వాళ్ళకి అది ఉండిపోతుంది బాల్ పడిపోయింది అక్కడ గోపుల్ పడిపోతుంది అది అవుతుందా జస్ట్ 15 మినిట్స్ మీకు కాదంటే మ్యాచ్ రావుతుంది ఏమో అదృష్టం ఇందాక రెండు ఛాన్స్ వచ్చింది ముందు లాగి కొట్టాలి అక్కడ కొట్టేసి రెండు ఛాన్స్లు అనడానికి అక్క 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 అక
Thank you.
Fair play.
మీరు మన ఎక్కడ పొరపాటు మన ఏరియా పొరపడి ఎన్ని ఆలోచించి అది మీరు తెలుసుకోండి. Mi
టీమ్ మేనేజ్మెంట్కి, కృష్ణ గారిని ఇంత ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి కారణమై మాకు ఎలా చేసినటువంటి వస్త్రాజ్ గోపాలకృష్ణ గారు మాట్లాడుతుందో కోరుతున్నాను. రెగ్యులర్గా ఏ టోర్నమెంట్లో ఎండింగ్లో మాట్లాడినప్పుడు మా కోచెస్కి మా జిల్లా వాళ్ళకి అందరూ తెలుసు అందరికీ తెలుసు. మైక్ తీసుకోగానే వచ్చే చెప్పేది గుడ్ ఈవినింగ్ బాయ్స్. ఇవన్నీ కూడా కాయ
పోనా అట్లా ముందర ముందర కూర్చో, కొంతమంది అడుగు కింద కూర్చో, కింద కూర్చో నాన్న, కింద కూర్చో. ఏనికి జరుగు, ఇంకా ఏనికి జరుగు. అమ్మో మీ సెల్ ఏదో తెలియదు, నా ఫోటో రాకపోతే మీరే కలుద్దాం ఒకసారి పక్కకి. అది సెల్ యాంగిల్ పక్కన సార్, అక్కడే సార్, అక్కడే సార్, సార్. Yes. Okay. Thank you.
చేసి అట్ట అయిపోయింది సార్ కొద్ది కిందది. Thank you.